హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. పాపాల భైరవుడు కేసీఆర్ కాక. ఎప్పుడో త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ రాక్షసులు ఉండేటోళ్ళు, ఇప్పుడు ఈ కలియుగంలో రాక్షసుల గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కాకపోతే ఇది నేనన్న మాట కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కాకని పాపాల భైరవుడితో పోల్చాడు. ఎందుకయ్యా, ఎందుకు అంత మాట అన్నాడు అని చెప్తే దీనికి కారణం ఉంది. ఇక్కడ చూడండి, పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. ఎవడు? కేసీఆర్ కాక ఫామ్ హౌస్లో దాక్కున్నాడంట. సరే, మంచి పని చేసినాడు. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. ఎవరా అల్లుడు? హరీష్ రావు గారు. చెప్పే ఏంది? అన్ని అబద్ధాలే. ఇక్కడ నెక్స్ట్, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. ఎందుకు? ఫస్ట్ జరిగిన అసెంబ్లీ సెషన్లకి రాలేదు, అప్పుడు కారణం ఉంది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఈయన పోయి, రేవంత్ రెడ్డి గారే పోయి హాస్పిటల్కి పోయి కేసీఆర్ని కలిసి వచ్చాడు, మంచి పని చేశాడు. తర్వాత కూడా ఏమనలే, ఏ ప్రోగ్రామ్కి రాకపోయినా ఆయన బాధ్యతలు నిర్వర్తించకుండా ఏమనలే. ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదు, ఎట్లంటారు. కానీ ఇప్పుడు ఆయన ఫైర్ అయ్యాడు. ఎవడు? మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఫైర్ అయ్యాడు అంటే, అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంటే ఆ డిస్కషన్కి రాకుండా నల్గొండ సభకు పోతున్నాడు. ఇది ఎంత పెద్ద వెన్నుపోటు తెలంగాణ ప్రజలకి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అంతేగా. అయితే నీళ్ల మీద ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ కాక అసెంబ్లీకి డుమ్మగొట్టి, సరే ఎమ్మెల్యే రాలేదు అంటే వేరే, ప్రతిపక్ష నాయకుడు మళ్ళా అసెంబ్లీకి డుమ్మకొట్టి పోయి నల్గొండలో ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఎందుకు? నల్గొండలో ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టాలి, చిచ్చు పెట్టి ఆ చిచ్చుల మంచిగా అయిన బిర్యానీ వండుకోవాలి. అది కేసీఆర్ కాక ప్లాన్. అందుకే రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది. అసెంబ్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఇంత పెద్ద డిస్కషన్ చేస్తుంటే నువ్వు పోయి ఆడ ప్రోగ్రామ్ పోతున్నావు, కానీ ఈడ రావట్లేవు అని చెప్పేసి కాలింది. సరే, నెక్స్ట్ చూసుకుంటే, ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే. ఆయన నిన్న సభకి రాకపోవడం తెలంగాణ ప్రజలందరినీ అవమానించడమే. ఎందుకు అంటే, ప్రతిపక్ష నాయకుడి హోదాలో నువ్వు ఉండి నువ్వు సభకు రాకుండా ఎంత పెద్ద తీర్మానం చేశారు నిన్న? కృష్ణా జలాలు మేము ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి నువ్వు రాకుండా నువ్వు నల్గొండ సభకు పోతున్నావు, అయ్యాలా అట్టడా పోతున్నావు? నెక్స్ట్ చూడండి, తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నాడు. ఎవరు? కేసీఆర్ కాక. తప్పు చేసిండు అందుకే ముఖం చాటేస్తున్నాడు. ఏం తప్పు చేసిండు అంటే మీకు ముందు తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నేను చెప్తా ఏం తప్పు చేసిండు. నెక్స్ట్ చూడండి, సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరి ఏంటో చెప్పాలి. సభకు వచ్చి కృష్ణా జలాల మీద నీ స్టాండ్ ఏంది? నువ్వు ఇంతకుముందు ఏం బీకినావు, రాబోయే రోజులలో ఏం బీకబోతున్నావు, అది చెప్పాలి నువ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇకనైనా దొంగలకు సర్దిమూట మోసే బుద్ధి మార్చుకోవాలని హేతువు. ఎందుకు ఈ మాట అన్నాడు, అది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, ముఖ్యమంత్రిగా పదేళ్ళు పాపాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో దాక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పాపాలు, అందుకే పాపాల భైరవుడు అన్నాడు, చేసిన పాపాలకి ఇప్పుడు అసెంబ్లీకి వస్తే నేల నాకిచ్చేస్తాడు రేవంత్ రెడ్డి. అందుకే భయపడి అసెంబ్లీకి రాకుండా పారిపోయి నల్గొండలో పోయి ప్రోగ్రాం పెడుతున్నాడు ఇప్పుడు. ఇక నెక్స్ట్ చూడండి, ఆ పాపాల భైరవుడు అసెంబ్లీకి వచ్చి కృష్ణా జలాల విషయంలో ఆయన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు డిమాండ్ ఇది చూడండి, కేసీఆర్ చేపల పులుసు కోసం ఆశపడి మన నీళ్లు దోచుకుపోవడానికి ఏపీకి అలుసు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలల్లో వాటాని కాకుండా ఎక్కువ తీసుకుపోతుంది నీళ్లు. అది కేసీఆర్ ఆపకుండా ఏపీ ప్రభుత్వానికి ఎంత ఉందో వాటా, అంత వాటా ఏపీ తీసుకోవాలి, ఎంత తెలంగాణకు ఉందో అంత తెలంగాణ తీసుకోవాలి. కానీ ఆపకుండా కేసీఆర్ మూసుకొని కూర్చోవడం వల్ల ఇప్పుడు నీళ్లు ఏపీకి పోతున్నాయని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే అలుసు ఇచ్చారు. ఓకే, చేయకూడని తప్పులన్నీ చేసి సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నారు. సభకు అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నారు. నిన్న హరీష్ రావు గారి స్పీచు, ఎన్ని మొత్తం స్పీచ్లు మీరు విని ఉంటారు. ఎక్కడైనా కొంచెమైనా జంకుతున్నాడా హరీష్ రావు? అబద్ధం చెప్పని, అస్సలు జంకట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజకీయ నాయకులకి కొంచెం ఉంటుందంట, కానీ ఈ బీఆర్ఎస్ నాయకులకైతే ఇంతుంది. అస్సలు అబద్ధం చెప్పనీకి కొంచెం కూడా సిగ్గుపడరు. ఓపెన్గా అబద్ధం చెప్పి ఆ అబద్ధానికి మళ్ళీ ఒక సిమెంటు దాని మీద మళ్ళీ సున్నం వేస్తారు, వేసి మంచి బిల్డింగ్ కడతారు.
అది పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ చూసుకుంటే సభకు అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నారు అని మండిపడ్డారు. ఎవరు? రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగలకు సర్దిమూట మోసే బుద్ధి మార్చుకుని తెలంగాణ మార్చుకుని బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం నిన్న అసెంబ్లీలో జరిగిన సభలో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, 2021, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి, 2021 జూలై 15వ తేదీన నోటిఫై చేసిన గెజెట్ ప్రకారం శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విషయం మీకు, కేంద్రానికి కూడా తెలుసు. ఆపరేషన్ ప్రొసీజర్స్ వల్ల ఆలస్యమైంది, అంతే తప్ప ప్రాజెక్టు అప్పగించేందుకు మేము, అంటే కేసీఆర్ సర్కార్, వ్యతిరేకం కాదు. కానీ ఏపీ పోలీసులు నాగార్జున సాగర్కు వచ్చి బలవంతంగా నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి స్మితా సబర్వాల్, ఎవరు? స్మితా సబర్వాల్ గారు ఏం చేశారు అంటే, ఇక్కడ చూడండి, నీళ్ళు తీసుకుపోవాలని విచారం స్మితా సబర్వాల్ గారు లేఖ రాశారు. స్మితా సబర్వాల్ ఎవరండి? మీ అండర్లో ఉన్న ఆఫీసరే కదా. ఆమె క్లియర్గా 2021 జూలై 15 రోజు మేము సిద్ధంగా ఉన్నాం మీకు అప్పగించడానికి అని చెప్పి క్లియర్గా చెప్పింది. మీరు చెప్పినట్టే కదా. మరి మీరు అప్పుడు చెప్పి ఇప్పుడు అబద్ధాలు ఆడితే ఎట్లా కేసీఆర్ కాక? నాకు అర్థం కాదు. కొంచెమైనా దీని మీద ఆలోచించాలి కదా. అరే ప్రజలకి ఇవాళ రేపు సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రజలకు తెలిసిపోద్ది నేను అబద్ధం ఆడితే అని చెప్పేసి కొంచెమైనా భయపడాలి కదా. ఏమీ భయము జంకు ఏం లేకుండా క్లియర్గా అబద్ధం చెప్పేస్తున్నావు, అది కూడా ఫామ్ హౌస్లో కూర్చొని క్లియర్గా. అక్కడ డేట్తో సహా 2021 జూలై 15వ తేదీన స్మితా సబర్వాల్ గారు రాసిన క్లియర్గా లెటర్ ఉంది. ఇక్కడ చూడండి, ప్రాజెక్టులో అప్పగింతకు కేసీఆర్ ఒప్పుకున్న విషయం ఈ లేఖ ద్వారా స్పష్టమవుతుందని తెలిపారు. ప్రాజెక్టులు తీసుకుపోయి కేంద్రానికి అప్పగించడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఈ లెటర్ క్లియర్గా చెప్తుంది. ఈ లెటర్లో క్లియర్గా ఉంది. మరి ఇప్పుడేమో లేదు లేదు మేము సిద్ధంగా లేము, ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద నొక్కుతున్నావు. కొంచెమన్నా నీకు లేకపోయే హరీష్ రావుకి, హరీష్ అన్న నిన్న చెప్పిన మాటలు వింటుంటే నాకైతే నిజంగానే హరిశ్చంద్రుడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ మొత్తం దొల్లమాటలే, మొత్తం అబద్ధాలు. ఇక్కడ చూడండి, అందుకే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేసి ఫామ్ హౌస్లో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఎందుకు కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేసిందంటే ప్రూఫ్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ ముందర పెడతాడు నా ఇజ్జత్ ఇస్తాడు అని చెప్పేసి భయపడి చిరిగి చాట్ అయిపోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. నిజంగా నేను కూడా ముందు హెల్త్ బాగాలేదే అనుకున్నా, నేను కూడా అదే అనుకున్నా. కానీ హెల్త్ బాగాలేనప్పుడు నల్గొండ సభకి ఎట్లా పోతున్నాడు? అంత దూరం పోయి ఆడ సభ పెట్టి సభలలో ప్రజలతోటి మాట్లాడే, అంటే అక్కడ సభల సంభాషణ ఇవ్వడానికి నీ దగ్గర నీకు హెల్త్ బాగుంది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీకి రావడానికి నీకు హెల్త్ బాగాలేదా? ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్ ఎట్లా అంటాడు. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. కేసీఆర్ ఆలోచించింది తన ప్రయోజనం, తన కుటుంబ ప్రయోజనం గురించి. ఇక మన కేటీఆర్ గారు ట్వీట్లు పెట్టిండు కొన్ని, ఇక ఆ ట్వీట్లు అంటే సపరేట్గా వీడియో అవుతుంది, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడను. మీరు ఆ దాని గురించి వీడియో చేయాలి అని కింద కమెంట్ పెడితే తప్పకుండా నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఆ ట్వీట్లు కూడా మామూలుగా లేవు, నాకైతే కింద నుంచి మీ దానికి కాలింది అట్లా చేసిన ట్వీట్లు. సరే, ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.